మనుషులకు సమాజం కొన్ని కట్టుబాట్లు విధించింది. అయితే ఎప్పుడైనా ఓ పండుగ రోజున ఈ కట్టుబాట్లు మీరి స్వేచ్ఛగా విచ్చలవిడిగా విశృంఖలంగా తిరగాలనే కోరిక మనుషుల్లో తలెత్తింది. ఆ పండగ రోజుకు ఒకప్పుడు పానామహం అనే పేరు పెట్టుకున్నారు. పాన అంటే తాగడం, మహం అంటే పండుగ. ఆ పండుగ రోజున అందరూ విధిగా తాగాల్సిందే. ఆ మద్యం సేవించిన వాళ్ళు ఆ రోజంతా స్వేచ్ఛగా విచ్చలవిడిగా బావి వరుసలకు తావు లేకుండా సంగమించేవారు. అలాంటిదే హోలీ పండగ. హోలీ రోజున కామదహనం చేస్తారు. అప్పట్లో కామ అంటే మన్మధుడు కాదు, దేవుడు అని అర్థం. ఆ దేవుడే పంట దేవుడు. పాత దేవుడు బలహీనమైపోతాడు కాబట్టి అతని బలమంతా కొత్త దేవుడికి ఇవ్వడానికి అతన్ని కాల్చివేసేవాళ్ళు. అప్పట్లో మనుషులను కూడా కాల్చేవాళ్ళట. ఆ తర్వాత బొమ్మలను కాల్చడం మొదలుపెట్టారట. ఇలా కామదేవుణ్ణి సంవత్సరానికి ఒకసారి కాల్చేవాళ్ళు. కొత్త దేవుణ్ణి ఆనందపరచడానికి ఆ రోజంతా సంగమిస్తూ గడిపేవారు. ఆ రోజున రంగులు వేసుకుంటూ ఎవరు ఎవరితోనైనా కామించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే స్త్రీ పురుష సంగమాన్ని వాళ్ళు దైవకార్యంగా భావించేవారు కాబట్టి. అది మహాపుణ్యం అనుకునేవాళ్ళు. రోజులు మారాయి, ఆచారాలు కూడా మారిపోయాయి. వ్యభిచారం అనే ఆచారం పోయింది. ఇక మిగిలిందల్లా రంగులు, రంగు నీళ్లు. ఒకరి మీద ఒకరు రంగులు పూసుకొని నీళ్లు జల్లుకోవడంతో హోలీ పండుగను సరిపెడుతున్నారు. వీటికి ఆధారాలు ఏమిటని మనం అడిగితే అందరూ గొప్పగా చెప్పుకునే రవికల పండుగ. దాని గురించి మరో సందర్భంలో చెప్పుకుందాం.